నిన్ను పరిపాలిస్తున్నటువంటి వారెవరో, నీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి వారెవరో, నిన్ను అణిచివేయాలని అనుకుంటున్నటువంటి వారెవరో, లేదా తరిమివేయాలని కారుకూతలు కూస్తున్నటువంటి వారెవరో, వాళ్ళందరి విషయమై మీరు ఒక్కటే దేవునికి విన్నపించుకోండి. అయ్యా, వారి విషయమై మీరే చూసుకోండి. నేను వేసే ఓటు మాత్రం వేయవలసిన చోట వేస్తాను. దేవా, మిగతాదంతా మీరే చూసుకోండి. నేను మాత్రం మీ చిత్తానుసారంగా బ్రతుకుతాను. నా భవిష్యత్తును మీ చేతిలో పెట్టుకుంటున్నాను. ఈ విన్నపం యేసయ్య నామమున చేసుకుంటున్నాను తండ్రి అని చెప్పుకొని, నింపాదిగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. అంతే, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు, గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఉన్నా మనకు నథింగ్, ఎవరు ఉన్నా లేకున్నా మనం లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చూడవలసింది దేవుని వైపు, ఎరగవలసింది దేవుని ఆజ్ఞలు, నడుచుకోవాల్సింది ఆయన మార్గములో, జీవించవలసింది ఆయన ఆశయాలు నెరవేరులాగున, దేవుడిచ్చిన ఆయుష్యం మేరకు బ్రతకాలి, ఆ తదుపరి దేవుని చిత్తమని వెళ్ళిపోవాలి. అంతే అంతే కానీ ఇక్కడ ఎవరికో ఏ దానికో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, పారిపోవలసిన అవసరము లేదు. అది అష్షూరు మరియు ఇశ్రాయేలీల చరిత్ర. దాన్ని పోల్చుకుంటే మన చరిత్ర కూడా మన కళ్ళ ముందు మనకి కనబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.